విశాఖపట్నంలో నిన్న అధికార పార్టీ వాళ్ళు విశాఖ గర్జన చేశారండి. ఏంటి వాళ్ళ డిమాండ్? విశాఖపట్నాన్ని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా చేయాలి అని. ఎవరికి వ్యతిరేకంగా? అమరావతిని రాజధానిగా కొనసాగించాలని కోరుతూ అమరావతి రైతులు చేస్తున్న పాదయాత్రకి పోటీగా. ఇక్కడ మనకి అర్థం కాని ప్రశ్నలు కొన్ని ఉన్నాయండి. తమ డిమాండ్ల సాధన కోసం జనం కానీ ఆయా వర్గాలు కానీ ప్రతిపక్షాలు కానీ ఆందోళన చేయడం సహజం. అవి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కోసం ఇట్లా ఆందోళన చేస్తాయి. ఎందుకంటే ఏ పని చేయాలన్నా కూడా అధికారాలన్నీ ప్రభుత్వానికే ఉంటాయి, అధికార పార్టీకి ఉంటాయి. మరి ఇప్పుడు విశాఖని రాజధాని చేయాలి అని చెప్పి అధికార వైసీపీ ఎవరిని డిమాండ్ చేస్తోంది? జగన్మోహన్ రెడ్డి గారు కావాలి అంటే విశాఖలోనే రాజధాని పెట్టుకోవచ్చు. జనానికి ఇష్టం ఉన్నా లేకపోయినా, అమరావతి రైతులు నట్టేట్లో మునిగినా, రాష్ట్రంలో రాజకీయ సామాజిక అస్థిరత నెలకొన్నా, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విశాఖలోనే సెక్రటేరియట్ కట్టుకోవచ్చు, అక్కడే సీఎం ఆఫీసు నిర్మించుకోవచ్చు, తన ఇంటి కోసం 4వదో 5వదో మరో ప్యాలెస్ కూడా కట్టుకోవచ్చు. అట్లాగే ఆయన ఆయన మంత్రులు అక్కడే ఉండొచ్చు, అక్కడి నుంచే ప్రభుత్వాన్ని నడపొచ్చు. ఏం కుదరదా? సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉంది కదా అని అంటారా? విశాఖపట్నానికి రాజధానిని తీసుకెళ్లడం కోర్టు ధిక్కరణ కిందకు వస్తుంది అని భయపడుతున్నారా? మరి విషయం అదైనప్పుడు కోర్టులు తెలుసుకోకుండా ఈ విశాఖ గర్జన ఎందుకు పెడుతున్నారు? అధికారం మీది, నిర్ణయాలు తీసుకునే పవర్ మీది. వాస్తవం అదైతే ఎవరి మీద ఒత్తిడి తీసుకురావడానికి అధికార పార్టీ వారు విశాఖలో బలవంతపు గర్జన చేస్తున్నారు? జనాన్ని విశాఖపట్నానికి అనుకూలంగా మార్చడానికా? రాష్ట్రంలోని ప్రజలకి విశాఖ రాజధానిగా ఉంటే ఎంత బాగుంటుందో తెలియజెప్పడానికా? మరి ఆంధ్రప్రదేశ్లో జనమంతా కూడా ముక్తకంఠంతో విశాఖపట్నంలో రాజధాని కావాలి అని కోరుతున్నారు కదా అని మీరు మీ నాయకులు రోజు అదే పనిగా చెప్తున్నారు కదా. మరి ఇప్పుడెందుకు మీరు బోలెడు డబ్బులు ఖర్చు పెట్టి స్టూడెంట్స్ని బలవంతంగా తరలించి ఈ గర్జనలు నిర్వహించడం? విశాఖపట్నంలో రాజధాని పెట్టాలి అని ఎవరిని మీ మంత్రులు, మీ సలహాదారులు, మీ అధికారులు డిమాండ్ చేస్తున్నారు? మీకు చేతనైతే విశాఖలో రాజధాని పెట్టుకోవాలి, లేకపోతే కోర్టులో మీ వాదనలు వినిపించుకోవాలి. అట్లా కాకుండా మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని అంతా దుర్వినియోగం చేసి ఈ గర్జనల పేరుతోటి ఏపీ ప్రజల్ని తప్పుదోవ పట్టించే అధికారం మీకు ఎవరు ఇచ్చారు? అధికారంలో ఉండి మరి ప్రభుత్వాన్ని నడుపుతూ ప్రజల్ని ప్రాంతాల వారీగా విభజించేటువంటి రాజకీయాన్ని చేయడం రాజ్యాంగాన్ని, చట్టాన్ని ఉల్లంఘించడం కాదా? ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నందుకు మరి మీ మీద, ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ మంత్రుల మీద ఏపీసీఐడి వారు దేశద్రోహం కేసులు పెడతారా? ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి.